చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాంటారెడ్డి తిరుపతి రెడ్డి 52వ జన్మదిన వేడుకలను చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతరాజు రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి రెడ్డి జన్మదినం పురస్కరించుకుని మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతరాజు రమణ చిన్నశంకరంపేట సర్పంచ్ రాజురెడ్డిలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరిగిందని, పేదవారికి వారి కుటుంబంలో అమ్మాయిల వివాహానికి పుస్తమెట్టెలు అందించడం జరిగిందని, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు కూడా ఆర్థిక సహాయం చేయటం చాలా హర్షించదగ్గ విషయమని తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగితే రాబోయే రోజుల్లో మెదక్ జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు చల్లగా చూడాలని వారు కోరుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, ఉప సర్పంచ్ జీవన్, యూనివర్సిటీ నాయకులు రేవంత్ అన్న, యూత్ ఫారం అధ్యక్షుడు మోహన్ నాయక్, రాజ్ కుమార్, రాధాకృష్ణ, మేడి పెంటయ్య, అశోక్, అంజయ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి 52వ జన్మదినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండలంలో హెడ్ క్వార్టర్లో మరి ఆయన జన్మదినోత్సవాన్ని కార్యకర్తల మధ్యలో ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆయన ఆయన కుటుంబ సభ్యులకందరికీ ఆ భగవంతుడు 100 సంవత్సరాల వరకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యవంతంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ముందుకెళ్ళి ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము. మరి ఆయన కార్యకర్తలకు వినండి, ప్రోత్సహిస్తా ఉన్నాడు కాబట్టి జిల్లా లెవెల్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుకెళ్ళి వచ్చే ఎలక్షన్లో అధికారంలోకి తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. జన్మదినం మరి మండల పార్టీ అధ్యక్షులు రమణ గారు, సీనియర్ నాయకులు శ్రీమన్రెడ్డి గారు, రామకృష్ణ గారు పెద్దలందరి సమక్షంలో ఘనంగా జరుపుతున్నాం. మా ప్రీతమ నాయకుడు మరి పేదల పెన్నిలుగా పేరుగాంచాడు. మరి పేదల పెన్నిలకు పుచ్చబట్టలు వంచి మరి ఎలాంటి అధికారం లేకున్నప్పటికీ కూడా ప్రజాసేవే తన జీవిత లక్ష్యంగా కొనసాగుతున్నాడు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలకు అండగా నిలబడితే వచ్చే ఎలక్షన్లో మెదక్ జిల్లా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకున్న ఖాయం. మరి మళ్ళా కుటుంబ సభ్యులకు మరి తిరుపతి రెడ్డి గారికి అష్టాక్షరాలతో ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు చల్లగా ఉండాలని ఆ భగవంతుని మా మండల పార్టీ అధ్యక్షులు మన కార్యకర్తలందరం కూడా కోరుకుంటున్నాం.